అమ్మకు ప్రేమతో అని ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఇటీవల నిర్మించారు. దాంట్లో ప్రధాన పాత్రలో కృష్ణుడు గారు, సన్నా గారు, నేను కూడా ఒక వేషం వేయటం జరిగింది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు మా ఉదయ భాస్కర్ గారు. ఎందుకంటే పౌరాణికాల మీద, సాంఘికాల మీద ప్రతి సినిమాకి, ప్రతి భాష, ఏ భాష అయినా అద్భుతంగా తీర్చిదిద్దు కదా దర్శకుడు మా ఉదయ భాస్కర్ గారు. ఉదయ భాస్కర్ దర్శకత్వంలో ఆల్రెడీ ఆయనకి 83 నంది అవార్డులు వచ్చినాయి. ఈ సినిమాతో 84వ నంది అవార్డు రావడం కోసం చేసిన మంచి ప్రయత్నమే ఈ అమ్మకు ప్రేమతో. అలాగే ఈ సినిమాకి చక్కటి మ్యూజిక్ అందించిన అర్జున్ గారు, మా కంపెనీకి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయన ఆర్కే గౌడ్ గారు తీసిన ఈ సినిమా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. అలాగే దీంట్లో అద్భుతమైన పాటలను రచించింది రాణి పులోమజాదేవి గారు. ఆవిడ ఇప్పుడు మన ముందు లేరు కానీ ఒక అద్భుతమైన రచయిత్రి. సింగిల్ కార్డు, సోలో కార్డుగా ఈ సినిమాకి పాటలు రచించారు. అన్ని పాటలు కూడా సూపర్ హిట్ పాటలు. ఈ సినిమా ఇటీవలే ఒక 15 రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ దశలో ఉంది సినిమా. అతి త్వరలో ఈ నెలలో, వచ్చే నెలలోనూ ఈ సినిమాని రామకృష్ణ గౌడ్ గారు అత్యధిక కేంద్రాల్లో సినిమా రిలీజ్ చేసి ఒక మంచి సినిమా తీసాం అనిపించుకోవడానికి చేసిన ఈ ప్రయత్నమే ఈ అమ్మకు ప్రేమతో. అమ్మకు ప్రేమతో సినిమాకి వచ్చిన ఛానల్స్ వారికి, అలాగే ప్రెస్ విలేకరు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడే మా రామసత్యనారాయణ గారు చెప్పినట్టు డైరెక్టర్ గారు దాదాపు 84 అవార్డ్స్, దాదాపు నంది అవార్డ్స్ కానీ, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ కానీ తీసుకొని ఎన్నో మంచి మైథలాజికల్ సినిమాలు నిర్మించిన, ఎక్కువ సెంటిమెంట్ను పండించే డైరెక్టర్గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి వారితో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి బిడ్డకు తల్లి ప్రేమ అనేది అందరికీ, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి ఆడమ్మ అందరికీ తెలుసు. కాబట్టి తల్లి కొడుకు మధ్య ఉండే ప్రేమను చాలా బాగా బ్రహ్మాండంగా ఆవిష్కరించడం జరిగింది డైరెక్టర్ గారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా నంది అవార్డు రావడం ఖాయం. ఎందుకంటే మంచి సినిమాలు తీసే డైరెక్టర్లు, అంటే అవార్డ్స్ వచ్చే తీసే డైరెక్టర్లకు చాలామంది మన కరువు ఉన్నారు. వీళ్ళ మీద చెప్పొచ్చు కొందరు మాత్రమే అలాంటి సినిమాలు చేయగలరు. దాంట్లో ఈ సినిమా కూడా తప్పకుండా 2 రాష్ట్రాలలో దీనికి అవార్డు వచ్చి ఈ సినిమా మంచి పేరు డైరెక్టర్ గారికి. అలాగే దీంట్లో హీరో కృష్ణుడు గారు చాలా అద్భుతమైన నటన. ఆయన ఫేస్లోనే ముందు కామెడీ ప్లస్ సెంటిమెంట్ రెండు బాగా కనబడతాయి. కాబట్టి దీంట్లో సెంటిమెంట్ బాగా పండించడం జరిగింది. అలాగే వారికి కూడా దీని ద్వారా డెఫినెట్గా అవార్డు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే మా మిత్రులు రామసత్యనారాయణ గారు దీంట్లో మంచి ఓల్డ్ క్యారెక్టర్, మంచి గెటప్. అంటే నేను చూస్తే ఆయన పాత రేలంగి టైప్లో కనబడింది. ఆయన ఫేస్ విగ్గు పెట్టిన తర్వాత చాలా బాగుంది. డెఫినెట్గా రామసత్యనారాయణ నీకు మంచి పేరు వస్తుంది ఈ సినిమా ద్వారా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రీ రికార్డింగ్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. టోటల్గా ఈ సినిమా తప్పకుండా అవార్డు అందరికీ వచ్చి సినిమాకి కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమాని భారీ ఎత్తులో మంచి పబ్లిసిటీ ఇచ్చి వచ్చే నెలలో దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ నెలలోనే దీన్ని సెన్సార్ కంప్లీట్ చేసి వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ గవర్నమెంట్ ద్వారా దీన్ని అవార్డు ఇప్పించడానికి సీరియస్గా దీన్ని వర్కౌట్ చేస్తా. అందరికీ ఇది, అంటే ప్రతి వ్యక్తి చూడదగ్గ సినిమా అని ప్రూవ్ అవుతుందనే నమ్మకం నాకుంది. దీన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. గతంలో నేను ఎన్నో చిత్రాలు చేశాను. ఇంచుమించుగా నేను చేసినవన్నీ కూడా దగ్గర దగ్గర అవార్డు మూవీలు చేశాను.
రీసెంట్గా చేసిన బెంగమాంబ 8 నంది అవార్డును తెచ్చిపెట్టింది. అలాగే గౌడ్ గారు నాకు అవార్డు సినిమా కావాలి అన్నప్పుడు నమాత్ సమం దైవం, ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు అని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ముగ్గురే ముగ్గురు నటులతో దీన్ని తెరకెక్కించడం జరిగింది. భరణ్ గారి విధును అనే సినిమాని ఒక లొకేషన్లో చేయటం జరిగింది, కానీ ఇది 3 క్యారెక్టర్లతో రకరకాల లొకేషన్స్లో చేయడం జరిగింది. లొకేషన్స్ ఏవి అన్నది ముఖ్యం కాదు, కథ ముఖ్యం. కథా విషయానికి వచ్చినట్టయితే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గొప్పగా ఎంతో బాగా ప్రేమిస్తారు. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించుంటారు, అలాగే మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. కానీ మన తల్లిదండ్రులకి మనం ఎంతవరకు న్యాయం చేసాం, మన పిల్లలు మనకు ఎంతవరకు న్యాయం చేస్తారు? 17, 18, 20 ఏళ్ళు వచ్చేదాకానే పిల్లలు పిల్లల్లా ఉంటారు, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి ప్రేమలు పుడతాయి. ఈ ప్రేమలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తల్లిదండ్రులు ఎలా మిగులుతున్నారు అన్న ముఖ్య కథాంశం ఇది. తండ్రి మాట ఎలా ఉన్నా తండ్రి కొంతలో కొంత సర్దుకుంటాడు, పోన్లే దాన్ని ఎవరినో దేన్నో పెళ్లి చేసుకున్నాడు లేకపోతే ఎక్కడుంటే వాడు బాగానే ఉండాలి అని కోరుకుంటాడు. కానీ తల్లి పాపం అనుక్షణం, అయ్యో పాపం వాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా ఇలాగా కనిపించని వాడి కోసం కనిపిస్తున్న తండ్రిని కొరుకు తినేస్తుంటుంది. వాడికి ఫోన్ చేయండి, వాడికి అది చేయండి, వాడికి ఇది చేయండి, ఇలాగ. ఇవన్నీ కూడా మీరందరూ కూడా కుర్రాళ్ళు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, మీరు కూడా ఆలోచిస్తే ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. అలాంటి ఓ తల్లికి సడన్గా కొడుకు కనబడకపోయేసరికి ఆవిడకి హార్ట్ అటాక్ రావటం, ఏం చేయలేదు తెలియని ఆ భర్త తలడిల్లిపోతుంటే ఆ వాళ్ళకి ఆ కొడుకు తప్ప మరొకడు లేడు. ఆ వ్యక్తి చిన్న చిత్తు కాగితాలు ఏరుకుంటూ వ్యాపారం మొదలుపెట్టి అలా 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 దాన్ని పెంచి పెద్ద చేసి తన కొడుకు అలా కాకూడదు, తనలాగా ఏదో చిన్న వ్యాపారి కాకూడదు అనుకుని వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయించి ఎంతో కష్టపడతారు. కష్టపడితే ఆ పిల్లలు ఏం చేశారు? అలాంటి సమయంలో తల్లి తండ్రి లేని ఒక అనాథ లాంటి క్యారెక్టరు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ జీవితానికి ఏం చేయగలిగింది ఆ క్యారెక్టర్? అమ్మని నాన్నని వాళ్ళిద్దరిలోనే చూసుకుని చేస్తున్న ఆ క్యారెక్టర్ ఒకనొక సమయంలో ఆ తల్లికి కిడ్నీలు దానం చేసి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ముందుకొచ్చి కిడ్నీలు దానం చేసి, అది నేను చనిపోయాను అని ఆవిడకి చెప్పకండి ఎందుకంటే ఆవిడ తట్టుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలాంటి ఒక ఉదాత్తమైనటువంటి సినిమా ఇది. ఇందులో ఫైట్లు, పనికిమాలిన డ్యాన్సులు అవి ఏమి ఉండవు. ఇది చక్కగా హృదయాన్ని హత్తుకునేటువంటి ఒక సినిమా. దీనికి గౌడ్ గారు ఎలాగైనా సరే మరి అటు ఆంధ్రతో దెబ్బలాడతారో ఇది తెలంగాణతో పోరాడతారో మనకు అనవసరం. దీని మీద పిల్లలు అందరూ చూసేందుకు వీలుగా ఈ సినిమాకి ట్యాక్స్, మెయిన్గా అవార్డులు ఎన్నో వస్తూ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పించినట్లయితే అది, ఎందుకంటే ఇవాళ మంచి సినిమా మాకు కావాలని ప్రతి ప్రేక్షకుడు అంటున్నారు. కానీ నేను తీసినవన్నీ మంచి సినిమాలే తీశాను, కానీ చూసినాడు ఎవడో లేడు, చూసే ప్రేక్షకుడు లేడు. ఎందుకంటే అవార్డు మూవీ అనేది అవార్డుగానే మిగులుతుంది తప్ప ఇది ఎందుకు మన జాతి కోసం తీశారు అన్న ఇది లేదు. మన కోసం మనం బ్రతకాలి, అలాగే కొన్ని జ్ఞానం కోసం బ్రతకాలి. ఆ జ్ఞానమే మనకి వాళ్ళ చూసే వాళ్ళలో కరువైంది, నిర్మోహమాటంగా చెప్పగలను. ఆ జ్ఞానం కరువైంది. మనకి వేదంలో ఒక సూక్తి ఉంది, అన్ని జీవులు కూడా మనతో సమానంగానే పుడతాయి, అన్ని జీవులు మనతో సమానంగానే చస్తాయి. మరి 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఇచ్చింది ఏమిటి? తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం ఇవాళ చాలామందిలో కొరబడింది, అందుకే మంచి సినిమాలు ఆడటంలా. సినిమా చాలా అద్భుతమైన సినిమా అని నేను చెప్తాను, ఎందుకంటే సినిమా మొత్తం చూశాను, రీరికార్డింగ్ చేశాను కాబట్టి. 3 పాత్రలతో ఒక 2 గంటల సేపు మంత్రముగ్ధులను చేసేట్టు డైరెక్ట్ చేశారు ఉదయభాస్కర్ గారు, వారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ 3 క్యారెక్టర్లలో ఒక కొడుకు క్యారెక్టరు, అంటే ఒక యంగ్ క్యారెక్టరు కృష్ణుడు గారు చేశారు. ఆయన ఈ సినిమాలో చేసిన ఈ క్యారెక్టర్ ఏమిటంటే, జనరల్గా ఆయన కామెడీ ఎక్కువ చేశారు, క్యారెక్టర్ చేశారు, అన్నీ చేశారు, ఏదైనా చేయగలరు. దీంట్లో సెంటిమెంట్గా చేశారు క్యారెక్టర్, చాలా అద్భుతమైనటువంటి సెంటిమెంట్, హృదయానికి అత్తుకుంటుంది. ఆ తర్వాత సనా గారు, రామసత్యనారాయణ గారు ఒక ఏజ్డ్ క్యారెక్టర్స్లో చేశారు, చాలా అద్భుతమైనటువంటిది. ఇలాంటి సినిమా తీయాలని ధైర్యం చేసి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ ఆర్కే గౌడ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది, చాలా బాగా ఉంటుంది. డైరెక్టర్ గారు చెప్పినట్టు దీనికి ట్యాక్స్ ఫ్రీ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూసేందుకు అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పిల్లలు వాళ్ళంతా చూస్తే మానవ సంబంధాలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో బిడ్డలు ఎలా ఉండాలి, వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించాలి, వీళ్ళ గురించి వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఈ మానవ సంబంధాల గురించి చాలా బాగా తెరకెక్కించారు. అందరూ ఉన్న మూడు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు ఆర్కే గౌడ్ గారికి, డైరెక్టర్ ఉదయభాస్కర్ గారికి, ఈ సభకు వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతను తెలుపుకుంటూ నమస్కారం చేస్తాను. అమ్మకు ప్రేమతో అనే ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఒకరోజు రామకృష్ణ గౌడ్ గారు ఫోన్ చేసి ఉదయ్ భాస్కర్ గారు కథ చెప్తారు వినండి అని చెప్పారు. ఉదయ్ భాస్కర్ గారు నాకు ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితమే బాగా పరిచయం. నేను సినిమా ఫీల్డ్లోకి వద్దామని ట్రై చేస్తున్నప్పుడు రాజమండ్రిలో ఉంటే ఆయన్ని సీరియల్స్ తీస్తున్నారని తెలిసి ఆయన కలవటం జరిగింది. అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. ఆ తర్వాత చాలా మూవీస్, చాలా అవార్డ్ మూవీస్ చేశారు ఆయన. రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉండేవాడిని. అలాంటిది ఆయన ఈ కథ చెప్పినప్పుడు నాకు కథ చాలా బాగా నచ్చింది, చాలా మంచి కథ. ఇలాంటి కథ ఒకటి ఒక ఆర్టిస్ట్గా, ఎందుకంటే ఆర్టిస్ట్గా ఎన్నో కామెడీలు, కామెడీ రోల్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తుంటాం, కానీ సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి కథ చేయటం, నిజంగా మంచి పెర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్ చేయటం ఆర్టిస్ట్కి ఎప్పుడు సంతృప్తినిస్తుంది. అండ్ ఇలాంటి కథ వినగానే నేను రామకృష్ణ గౌడ్ గారు ఫోన్ చేసి చాలా మంచి కథ అండి, నిజంగా తప్పకుండా చేస్తానని చెప్పాను. ఒక చాలా మంచి కథకి నన్ను ఎన్నుకున్నందుకు రామకృష్ణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన రామ సత్యనారాయణ గారు, నాకు తెలుసుండే ఆయన ఫస్ట్ నటుడు అవుదామని వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి, ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారి ఉంటారేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే ఆయనతో చేసిన, ఆయన సనా గారు ఇద్దరు కాంబినేషన్లో నేను చేశాను, చాలా మంచి పర్ఫార్మెన్స్. అలాగే సనా గారు కూడా చాలా మంచి ఆర్టిస్ట్, మనకు తెలుసు. ఆవిడతో కూడా ఇమోషన్ సీన్స్ అన్నీ చేస్తున్నప్పుడు చాలా నాకంటే మంచి పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ ఉండే మంచి రోలు. ఇలాంటి కథకి నన్ను ఎన్నుకున్నందుకు ప్రొడ్యూసర్ గారిని అలాగే డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే అర్జున్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిలింకి. ఈ ఫిలిం తప్పకుండా మంచి అవార్డ్స్తో పాటు రివార్డ్స్ కూడా రావాలని, అలాగే ట్యాక్స్ ఫ్రీ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.